బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఉంటుంది ఉంటారు. ఏదో అలాగే నిన్న కుక్కగారు వచ్చారు వీటిని గడిచింది అంటుంది, ఏం చెప్పాలి చెప్పండి. ఓకే, ఫ్రెండ్లీగా ఉంటారు ఉంటారు. రెస్పెక్ట్ అందరికీ, లేడీస్కి కొంచెం రెస్పెక్ట్. నేను అందరికి ఇస్తాను, మా డ్రైవర్ గారిని కూడా రండి పోండి నేనే పిలుస్తాను, ఎందుకంటే నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను కాబట్టి రెస్పెక్ట్. నా ఫ్రెండ్స్ కూడా చూడండి, ఇప్పుడు క్లాస్మేట్స్ కూడా నన్ను రారా బోనా అని పిలవరు, అందరూ ఆ రండి పోండిలోనే ఉంటాం. చెప్పండి. అంతే, అందరికి రెస్పెక్ట్ ఇస్తాను. ఇంకా ఇంకా చాలా ఉంది, చెప్పు చెప్పు ప్లీజ్. నేనేమి పర్టికులర్ చెప్పు, రెస్పెక్ట్ ఫ్రెండ్లీగా ఉంటాం అందరూ చేస్తారు పర్టికులర్గా. అలాంటి ఏమి నాకు తెలియలేదు, చేయను. అదే అది నచ్చినది అని అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్, అప్పుడు చెప్పాలి. నచ్చింది అని అడిగేటప్పుడు ఏం చెప్పాలి చెప్పు. అన్నీ నచ్చింది, అందుకే కదా పెళ్లి చేసుకుంటా కదా. ఒక కాంటి చెప్పమంటే ఈ కలరా, నా కలరా, బ్లాకా, బ్లాక్ కాదు కదా, బ్రౌనా, ఏ కలర్ చెప్పండి. కళ్ళు మూసుకొని ఆలోచించండి. బ్లూ. బ్లూ వచ్చి మీరు సినిమా చూస్తుంది కళ్ళు, వాడు కొంచెం ఫాస్ట్గా ఉంటాడు, కొంచెం అతి వాడు ఏదైనా పట్టించుకోడు ఆ క్యారెక్టర్ హీరో. వాడు ప్రాబ్లం ఏంటంటే సునామీలు వరదలు గిరదలు జబ్బులు ఒకరికొకరు మోర చూసుకో ముందు చెప్తారు, మొహం మూసుకొని దొంగలు మాత్రమే వస్తారు సినిమాలో, మర్డర్ చేసేవాడు మొహం ఇది వేసుకొని వస్తారు. ఇప్పుడు చూడండి మనుషులు ప్రతివాడు మొహం ఇది వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలా అన్నిటికి మధ్యలో మనం ఒకరోజు బతకడమే చాలా హ్యాపీ అయిన విషయం, ఒక వరం లాంటిది, ఏది రాకుండా ఒకరోజు గడపడం అనేది. ఆ ఒక రోజుల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ మైండ్లో పెట్టుకో, ఏది పెట్టుకోకుండా హ్యాపీగా ఉండే ఒక క్యారెక్టరే బ్లూ. వాడు ఫుల్ అలా ఉంటాడు. ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు, ఆలోచించని అనుకుంటారు. సముద్రం వీళ్ళు ఏంటంటే సముద్రం బయట నుంచి చూసేవాళ్ళు, బ్లూ సముద్రమే, అలజడులు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారు, అలజడులు ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఏమీ ఉండదు అనుకుంటారు. కొంచెం లోతులకు వెళ్తే తెలుస్తుంది సముద్రం లోపల ఏమేమి ఉందని. అదే ఇంకా రాలేదు, 4 ఇయర్సే అయింది కదా, ఇంకా డీప్గా వస్తున్నప్పుడు తనకు తెలుసు. అందరినీ ప్రేమించండి, ఏది క్యాస్ట్ గిస్ట్ ఫీలింగ్లు ఏం పెట్టుకోకండి. ఇంకా కొన్నాళ్ళు పడితే అన్నీ పోతుంది. మనుషులు మనం అందరూ ఒకరినొకరిని సహాయం చేసుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ ఈ జాతి క్యాస్ట్ ఈ రెండు ఫీలింగ్ తీసేయండి. నాకు తెలిసి అందరికి నంబర్లు ఉంటే బాగుండేది, ఈ పేర్లు ఉండడం వల్లే వెనకాల తోకలు వస్తాయి. మూడు నాలుగు ఐదు ఎనిమిది 96 అనే ఇప్పుడు కానిస్టేబుల్ 404 అంటారు, ఏమీ తెలియదు అతను డేవిడా రావుతరా సుబ్రహ్మణ్యం అని. అలా ఉంటే బాగుంటుంది. తర్వాత అన్ని సినిమాలు చూడండి, అంటే ఎవరో చెప్పారు అని చెప్పి ఆ సినిమా బాగలేదు అంటక అని అలా చెప్పకుండా మీరు చూసి మీకు నచ్చలేదని చెప్పండి. ఎందుకంటే మీకు ఒక ఉన్నప్పుడు మీకు చపాతీ నచ్చుతుంది, ఇంకొక అతనికి పూరి నచ్చుతుంది. అప్పుడు ఆ చపాతి నచ్చిన అతను ఏం చెప్తాడంటే, ఏ అక్కడ పూరిందిరా వేస్ట్ రా అంటే, మీరు వెంటనే ఏ అక్కడ అన్నీ వేస్ట్ అని చెప్పకుండా మీకు నచ్చిన పూరి ఒకవేళ ఉంటుంది కదా. సో ఒక వెళ్ళి అన్ని సినిమాలు, ఎందుకంటే సినిమాని నమ్మి చాలామంది ఉన్నారండి. మీరు ఇచ్చే 30 రూపాయలే మా లైట్ మ్యాన్ నుంచి మా అందరు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజు ఫుడ్డు. సో ఈ పైరసీ కాకుండా ఈ నెట్ నుంచి డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఒక 30 రూపాయలకి సినిమా చూసేయండి, మీకు హ్యాపీగా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుద్ది. అన్ని సినిమాలు చూడండి, బాగాలేదంటే ఎందుకు బాగాలేదని మీరు అనలైజ్ చేయండి, దాంట్లో కొన్ని మాకు చెప్పండి, మేము అది ఫర్దర్ కరెక్ట్ చేసుకుంటాం. సో మేక్ సినిమా ఇండస్ట్రీతో పాటు మీరు హ్యాపీగా ఉండి, మా నెక్స్ట్ ఇలాంటి నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ నేను వస్తున్నప్పుడు, నేను నెక్స్ట్ ప్రాజెక్ట్తో మీ ముందు వస్తున్నప్పుడు కలర్ టీవీ నార్మల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్న వాళ్ళు కలర్ టీవీ చూడాలని, నార్మల్ ఫోన్ పెట్టుకున్న వాళ్ళు ఐఫోన్ పెట్టుకోవాలని, నార్మల్ కార్లో ఉన్నవాళ్ళు ఒక ఫార్చ్యూన్ బెన్స్ లాంటి కార్ మీరు అందరికీ ఉండాలని దేవుడు నేను కోరుకుంటాను. చెప్పండి. అంతే, అందరికి రెస్పెక్ట్ ఇస్తాను. ఇంకా చాలా ఉంది, చెప్పు చెప్పు ప్లీజ్. నేనేమి పర్టికులర్ చెప్పు, రెస్పెక్ట్ ఫ్రెండ్లీగా ఉంటాం అందరూ చేస్తారు పర్టికులర్గా. అలాంటి ఏమి నాకు తెలియలేదు, నేను చేయను. అదే అది నచ్చినది అని అడుగుతారు నెక్స్ట్ క్వశ్చన్, అప్పుడు చెప్పాలి. నచ్చింది అని అడిగేటప్పుడు ఏం చెప్పాలి చెప్పు. అన్నీ నచ్చింది, అందుకే కదా పెళ్లి చేసుకుంటా కదా. ఒక కాంటి చెప్పమంటే ఈ కలరా, నా కలరా, బ్లాకా, బ్లాక్ కాదు కదా, బ్రౌనా, ఏ కలర్ చెప్పండి. కళ్ళు మూసుకొని ఆలోచించండి. బ్లూ. బ్లూ వచ్చి మీరు సినిమా చూస్తుంది కళ్ళు,
వాడు కొంచెం ఫాస్ట్గా ఉంటాడు, కొంచెం అతి వాడు ఏదైనా పట్టించుకోడు ఆ క్యారెక్టర్ హీరో. వాడు ప్రాబ్లం ఏంటంటే సునామీలు వరదలు గిరదలు జబ్బులు ఒకరికొకరు మోర చూసుకో ముందు చెప్తారు, మొహం మూసుకొని దొంగలు మాత్రమే వస్తారు సినిమాలో, మర్డర్ చేసేవాడు మొహం ఇది వేసుకొని వస్తారు. ఇప్పుడు చూడండి మనుషులు ప్రతివాడు మొహం ఇది వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలా అన్నిటి మధ్యలో మనం ఒకరోజు బతకడమే చాలా హ్యాపీ అయిన విషయం, ఒక వరం లాంటిది ఏది రాకుండా ఒకరోజు గడపడం అనేది. ఆ ఒక రోజుల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ మైండ్లో పెట్టుకో ఏది పెట్టుకోకుండా హ్యాపీగా ఉండే ఒక క్యారెక్టరే బ్లూ. వాడు ఫుల్ అలా ఉంటాడు. ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు, ఆలోచించని అనుకుంటారు. సముద్రం వీళ్ళు ఏంటంటే సముద్రం బయట నుంచి చూసేవాళ్ళు, బ్లూ సముద్రమే, అలజడులు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారు, అలజడులు ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో ఏమీ ఉండదు అనుకుంటారు. కొంచెం లోతులకు వెళ్తే తెలుస్తుంది సముద్రం లోపల ఏమేమి ఉందని. అదే ఇంకా రాలేదు, 4 ఇయర్స్ అయింది కదా, ఇంకా డీప్గా వస్తున్నప్పుడు తనకు తెలుసు. అందరినీ ప్రేమించండి, ఏది క్యాస్ట్ గిస్ట్ ఫీలింగ్లు ఏమి పెట్టుకోకండి. ఇంకా కొన్నాళ్ళు పడితే అన్నీ పోతుంది. మనుషులు మనం అందరూ ఒకరినొకరిని సహాయం చేసుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ ఈ జాతి క్యాస్ట్ ఈ రెండు ఫీలింగ్ తీసేయండి. నాకు తెలిసి అందరికి నంబర్లు ఉంటే బాగుండేది. ఈ పేర్లు ఉండడం వల్లే వెనకాల తోకలు వస్తాయి. మూవీ గురించి 3, 4, 5, 8 96 అనే ఇప్పుడు కానిస్టేబుల్ 404 అంటారు, ఏమీ తెలియదు అతను డేవిడా రావుతరా సుబ్రహ్మణ్యం అని. అలా ఉంటే బాగుంటుంది. తర్వాత అన్ని సినిమాలు చూడండి. అంటే ఎవరో చెప్పారు అని చెప్పి ఆ సినిమా బాగాలేదు అంటక అని అలా చెప్పకుండా మీరు చూసి మీకు నచ్చలేదని చెప్పండి. ఎందుకంటే మీకు ఒక ఉన్నప్పుడు మీకు చపాతి నచ్చుతుంది, ఇంకొక అతనికి పూరి నచ్చుతుంది. అప్పుడు ఆ చపాతి నచ్చిన అతను ఏం చెప్తాడంటే, ఏ అక్కడ పూరి ఉందిరా వేస్ట్ రా అంటే మీరు వెంటనే ఏ అక్కడ అన్ని వేస్ట్ అని చెప్పకుండా మీకు నచ్చిన పూరి ఒకవేళ ఉంటుంది కదా. సో ఒక వెళ్ళి అన్ని సినిమాలు, ఎందుకంటే సినిమాని నమ్మి చాలామంది ఉన్నారండి. మీరు ఇచ్చే 30 రూపాయలే మా లైట్ మ్యాన్ నుంచి మా అందరు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజు ఫుడ్డు. సో ఈ పైరసీ కాకుండా ఈ నెట్ నుంచి డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి ఒక 30 రూపాయలకి సినిమా చూసేయండి, మీకు హ్యాపీగా ఉంటుంది, రిలీఫ్గా ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుద్ది. అన్ని సినిమాలు చూడండి, బాగాలేదంటే ఎందుకు బాగాలేదని మీరు అనలైజ్ చేయండి, దాంట్లో కొన్ని మాకు చెప్పండి, మేము అది ఫర్దర్ కరెక్ట్ చేసుకుంటాం. సో మేక్ సినిమా ఇండస్ట్రీ తో పాటు మీరు హ్యాపీగా ఉండి నెక్స్ట్ ఇలాంటి నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ నేను వస్తున్నప్పుడు నేను నెక్స్ట్ ప్రాజెక్ట్తో మీ ముందు వస్తున్నప్పుడు కలర్ టీవీ నార్మల్ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూస్తున్న వాళ్ళు కలర్ టీవీ చూడాలని, నార్మల్ ఫోన్ పెట్టుకున్న వాళ్ళు ఐఫోన్ పెట్టుకోవాలని, నార్మల్ కార్లో ఉన్నవాళ్ళు ఒక ఫార్చ్యూన్ బెన్స్ లాంటి కార్ మీరు అందరికీ ఉండాలని దేవుడు నేను కోరుకుంటాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.